మా ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను మా పెరట్ చూపిస్తున్నాను అన్నమాట. అంటే మా పెరట్లో ఏమేమి చెట్లు ఉన్నాయో చూపిస్తున్నాను. ఇదైతే ఖాళీగా ఉంది. ఇది వచ్చేసి ఒక ఫ్యాషన్ అంట ఏదో చెట్టు అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి తులసి చెట్టు. వ్లాగ్ తీస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇది కరివేపాకు చెట్టు, ఇది కూడా తులసి చెట్టు. ఎందుకంటే మేము తులసి చెట్లు ఎక్కువ పెట్టుకున్నామన్నమాట. ఇది కూడా తులసి చెట్టు, ఇది కూడా తులసి చెట్టే. నెక్స్ట్ ఇది కూడా తులసి చెట్టే. మా ఇంటికి మంచిది అనేసి పెట్టుకున్నాము. ఇది వచ్చేసి ఆలోవేరా చెట్టు, దాన్ని అంటే కల్బంద చెట్టు అంటారు కదా, అది అన్నమాట. ఇవన్నమాట మా పెరట్లో ఉన్నటువంటి చెట్లు. ఇవి ఇంకొక పెరట్ చూస్తాను రండి మీరు. ఇవి వచ్చేసి పూల చెట్లు అన్నమాట. బంతి పూలు, కనకాంబరాల పూలు ఇవి ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి ఇవి. కొంచెం స్పీడ్లోనే చూస్తున్నాను మీకు నేను. ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి సీతాఫలం చెట్లు అంటారు కదా, ఇక్కడ చూస్తున్నాను చూడండి, సీతాఫలం చెట్లు. ఇది చెట్టో తెలియదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏదో ఇవి పూలు అంట, నాకైతే తెలియదు ఈ పూల పేరు ఎంత, కానీ వాసన అయితే రాదు, ఓన్లీ ఫ్లవర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి పూలు, చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు ఈ పూలతోటి వంట. ఈ పూలు నాకైతే తెలియదు, ఈ పూలు ఇలా ఉంటాయంట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కలబంద గురించి తెలుసుకుందాం మనము. ఈ కలబంద వచ్చేసి మన ఫేస్కి అప్లై చేసినట్టయితే మనకు చాలా రిజల్ట్స్ ఉంటాయి మన ఫేస్కి. ఈ ఆలోవేరా జెల్తో మనము ఆలోవేరా జెల్ కూడా తయారు చేసుకోవచ్చు. అంటే ఈ ఆలోవేరా తోటి జెల్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇదన్నమాట కొంచెం చిన్నగా ఉంది కదా వీడియో, తప్పక చూడండి మీరు స్కిప్ చేయకుండా. ఈ తులసి గురించి వచ్చేసి, తులసి వచ్చేసి మనం రోజు పొద్దున పరి గడుపున దీన్ని మనము బ్రష్ చేసిన వెంబడే ఒక ఆకు తీసి తినాలన్నమాట. ఈ ఒక్క ఆకు తింటే మీకు ఎన్నో లాభాలు ఉన్నాయన్నమాట. ఈ ఒక్క ఆకు తిని నమ్లేసి మీరు వేరే ఐటమ్స్ ఏవైనా తినొచ్చు. అంటే ఈ దీంట్లో మీకు చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి. మీరు ఎంత అన్ని రోగాలు మాయమైపోతాయి అన్నమాట ఈ ఒక్క తులసి ఆకు తినడం వల్ల. ఈ తులసి ఆకు చాలా బాగా పనిచేస్తుంది. ఆల్సో ఈ ఒక ఆలోవేరా కూడా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి కరివేపాకు చూస్తున్నారా, చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా. ఈ కరివేపాకు కూడా మీరు కర్రీస్లో వేసుకోవచ్చు, నేను తెచ్చానన్నమాట. మా ఇంట్లో ఎక్కువగా ఉన్నటువంటివి తులసి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ తులసి చెట్లు మన ఇంట్లో ఉండడం బాగా అనేసి పెట్టుకున్నామన్నమాట. సో తులసి చెట్టు స్మెల్ అయితే బాగా మంచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అఫూస్ కిచెన్ టిప్స్ అండ్ బ్లాగ్స్. బై బాయ్.